Hi, hello, namaste. Welcome to Ram Ramesh Education News Channel. Thank you for clicking on this video. Please like, share and subscribe my YouTube channel. So latest information, Dr.Br.Ambedkar Open University nunchi online classes nina ee roju nundi manaki start avutanayi. Ivela open cheyalo chaala mandri mitrulaki teliyadam ledo. So vallandaru naaku doubt adugutaru sir ela open cheyali anesi. So andukosam anese nenu ee video chesanano mee kosame. So meeru vachesinde mana main site laku vachesante www.baroonline.in laku vachesnarante meeki ila vastundi. So ila vachindante meeru ikkada online classes anundi kada, dani meeda click cheyandi. Dani meeda click chesin tarvata online classes, students are advised to log in with their admission number and date of birth to download class schedules and class links. Login here anundi kada, dan meeda click chesinarante gana ikkada student login, faculty login, head of the department HOD login. So ee unnai kada manaki student login, manam students kabatti student login lek vellala. So ikkadiki vellin tarvata manam mana admission number enter cheyinatlayite gana ikkada manaki చూపిస్తుంది. మన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత వచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే కనుక సో మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ రెండు జూమ్ ఐడి మన ముందు ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే లాగిన్ అయిపోవచ్చు ఈజీగా. చూడండి ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను నా క్లాస్కి. సో ఇలా అయ్యానా, ఇలా అయిన తర్వాత సో ఇక్కడ వచ్చేసింది నా పేరుతో సహా వచ్చేసింది డేటా మొత్తము. సో నేను ఏ ఇయర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ కోసం అనుకోండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసింది షెడ్యూల్ క్లాసెస్ ఫర్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్. ఇక్కడ వచ్చేసింది చూడండి కామర్స్ 10, కామర్స్ 11, కామర్స్ 12 ఈరోజు క్లాసెస్ వచ్చేసింది. సో నాకు వచ్చేసింది 10 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు వచ్చేసింది ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఈ పాస్వర్డ్ని గుర్తు చేసుకోవాలి. మీరు గుర్తు చేసుకోవాలంటే ఎక్కడ రాసుకోండి. సో అది రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ జూమ్ ఐడి లింక్ ఉంది కదా, జూమ్ లింక్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది రీషెడ్యూల్ అయిపోతుంది అన్నమాట క్లాస్కి. సో క్లాస్లోకి ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. లాగిన్ అయిందంటే కనుక మీకు ప్రిపేరింగ్ టు మీటింగ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు మీ మీటింగ్ పాస్వర్డ్ పుట్టినట్టయితే కనుక సో మీరు ఆటోమేటిక్గా క్లాస్లోకి ఎంటర్ అయిపోతారు. సో ఇది అండి ప్రాసెస్. నేను ఇప్పుడు క్లాస్లోకి ఎంటర్ అయిపోయినాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.